इला चूस्टे बीसी कमीशन अत्युन्नतम कमीशन एंत प्रतिष्ठात्मक प्रभुत् पंपने कमीशन जिले कहींसम जिला कलेक्टर रिसीव चुस्कटे मूड जिले मूड जिल्ला चेयरमैन गार रिसीव चुस्क अंत अंतजी इंत प्रतिष्ठात्मक नियमित कमीशन अड़े जिला कलेक्टर दी लाइट दीक तरह आफीस उमावेश कहींसम बैठक रिसीव चुस्क ना सीरियस उंटे मरी एटी एटर अना कला पुनरावृत चेयर बीसी कमीशन अवमान अधिकार चर्यल नोडल आफीसर जिला नोडल आफीसर का जिला कलेक्टर नियमी अंदर अन्नी डिपार्टेंट टोटल डिपार्टेंट इनवाल्वी दीनते निजा प्रभुत्म इव्वालने उद्देश्य तो खचिता तरह रिजर्वेशन प्रकार एलक्षन्स एलक्षन जो कल आर्टिकल 342 चूस्त लेर आर्टिकल 243 चूस्त लेर डेडिकेटेड कमीशन हाईकोर्ट परगण सुप्रीम कोर्ट अवी चे चाला इबंध माला तल्ते प्रमादाल इन्नो एंड तरवा 78 తర్వాత ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పార్టీలు ఓబీసీలకు నిజంగా అన్యాయం జరిగింది. క్రీడాకారులల లేరు, అందాల పోటీల లేరు, వ్యాపారాల లేరు. ఇంత ఆర్థికంగా రాజకీయంగా చీనిచిపోయినటువంటి పరిస్థితిని గుర్తు ఏర్పాటు చేసుకొని మరి ఇలా అన్ని పార్టీల నోట్ల ఎక్కడ చూసినా ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరి నోట్ల ఇన్పడి ఏందంటే ఈ దేశంలో ఓబీసీ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమం ఈ దేశంలో మళ్ళొకటి పుట్టుకొస్తది అని. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దేశంలో మొట్టమొదటిగా అగ్గి ఎడుంటుకొస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉట్టుకొస్తది. ఓబీసీల ఐక్యత, ఓబీసీల రిజర్వేషన్, ఓబీసీల యొక్క అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి గురించి వస్తది అని ప్రజలల్లో ఉంది. అన్ని పార్టీలు కూడా గలవెత్తుకుంటా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పి చెప్పింది. ఆ చెప్పినందుకే అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇది అమలు కావడానికి మళ్ళా కాలయాపన కాకుండా లేదు నిధులు వస్తలేవు గనుక మళ్ళీ యుద్ధం అని చెప్పకుండా లేదు ఎవరైనా కోర్టుకోతే మళ్ళా దీనికి అభ్యంతరాలు తలెత్తే ప్రమాదం ఉంది గనుక మరి అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు అసెంబ్లీ సెషన్స్ పెట్టి కూడా చట్టం గురించి, బీసీ చట్టం గురించి, బీసీ కమిషన్ చట్టంలో ఉన్నటువంటి మార్పుల చేర్పుల గురించి, రిజర్వేషన్ కల్పన గురించి ఇవన్నీ ఉన్నతాధికారులతో లా సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ న్యాయమూర్తులను సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన ఏ రకంగా పగడ్బందీగా తయారు చేయాలని చెప్పి ఒకసారి మళ్ళీ లీగల్గా చూసుకొని ఎందుకంటే నిన్ననే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కనుక అవన్నీ చూసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఒక అఖిలపక్ష మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి అఖిలపక్ష మీటింగ్లో ఎవరు ఏంది కూడా తెలుస్తుంది, ఎవరికి ఎంత చిత్తశుద్ధి అని తెలుస్తుంది. కనుక అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయడం, సుప్రీంకోర్టు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పాటు చేయడం, న్యాయకోవిదతో ఏర్పాటు చేయడం, ఒక మూడు రోజులు ఆ టకాటక ఒకటి పెట్టుకొని ఇమీడియట్గా నాలుగో రోజు అసెంబ్లీ సెషన్స్ ఏర్పాటు చేసుకొని అవసరం అనుకుంటే చట్టాన్ని తయారు చేసుకొని ఆ చట్టాన్ని ప్రజెంట్ ఉన్నటువంటి బీసీ కమిషన్కే బాధ్యతలు ఇస్తున్నట్లు చట్టబద్ధత కల్పించి అన్ని డిపార్ట్ ఇన్వాల్వ్ చేసి ఒక టైం ఫ్రేమ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ చేసే సెన్సెస్ మాదిరిగానే రెండు విడతలుగా డెడికేటెడ్గా పగడ్బందీగా చేసినట్లయితే ప్లస్ ఈ తప్పుల తడక ఎవరైనా రాంగ్ డిక్లరేషన్ ఇచ్చినా ఎవరైనా రాంగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఇచ్చినట్టు తీసుకున్నా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ఒక పగడ్బందీగా పోయినప్పుడు మాత్రమే నిజంగా కూడా చేయడానికి చేస్తుర్రు అనేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మేము మా వెనుకబడ్డ వర్గాల తరఫున పార్టీ తరఫున ప్లస్ మేము మీకు విమర్శనం లేకపోతే మీద ఏదో మాట్లాడకుండా మీకు ఈ అమలు కావడానికి ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా మేము అనేక న్యాయకోవిదుల ద్వారా హైకోర్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ద్వారా
ఇవన్నీ వివరాలు సేకరించి ఒక డ్రాఫ్ట్ యాక్ట్ కూడా మేము తయారు చేయించాం. డ్రాఫ్ట్ యాక్ట్ కూడా మేము వాళ్ళు తయారు చేసినటువంటిది బీసీ కమిషన్ కూడా మేము పంపుతాం. దీన్ని అస్థిగా చేయమని అనట్లేదు, మీరు కూడా సవరించుకొని చూసుకొని జాగ్రత్తగా అందరితో మాట్లాడి అఖిలపక్ష మీటింగ్ కానీ న్యాయకోవిదతో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం కానీ ఆ తర్వాత అసెంబ్లీ సెషన్ పెట్టి చిట్టాన్ని తయారు చేసుకోవడం కానీ చిట్టాన్ని లోబడి పకడ్బందీగా పోయినప్పుడు మాత్రమే ఇది అమలు అవుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. కానీ మీరు ఏవి పరిగణన తీసుకోకుండా బయటికి అడుగుతున్నాం అని అడిగి ఏవి వినకుండా మరి వీళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు మస్తు మాట్లాడతారు వాళ్ళదేని అనుకుంటూ పోతే రేపు ఒకవేళ ఏదైనా న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డా ఇంకే ఏ రకమైనటువంటి చిక్కులు ఏర్పడ్డా కూడా దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కనుక మరి వేరే విషయాల్లో ఏది ఒకసారి జరిగినా ఇంకోసారి జరుగుతా అనుకోవచ్చు, కానీ ఇది ఇప్పటికే నష్టపోయినటువంటి సమస్య, ఇది అనేక రకాలుగా అణిచిపోయేటువంటి సమస్య. ఇది రాజకీయ ప్రక్రియలో సరైనటువంటి స్థానం కలిగితేనే రక్షణ అనేది ఉంటుంది, లేకపోతే కాదు. కనుక పార్లమెంట్లో కూడా చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చేటట్టు మరి దా డిమాండ్ కూడా ఉంది. కనుక ఆ దిశగా ఉమెన్ రిజర్వేషన్తో పాటుగా ఓబీసీ రిజర్వేషన్ కూడా చట్టసభలలో ఉండేటట్లు కూడా ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే ముందుకొచ్చి రేపు మేము వస్తే ఇది చేస్తాం 100% అంటుందో ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ చేస్తుందో ఖచ్చితంగా చేస్తే అధికారం వాళ్ళ చేతులు ఉంది, కనుక చేస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళ వైపు ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక రాజకీయ కోణంలో చూసుకుంటారో మీరు నేను చూస్తారో కానీ మీరు మీరు చేయకపోతే ఖచ్చితంగా మేము మా పార్టీ భవిష్యత్తులో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించడం జరిగింది. కనుక ఆ దిశగా కేంద్రం మీద వచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పైన ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత మీపైనే ఉంది. కనుక ఖచ్చితంగా మీరు ఒకవేళ చేయకపోతే మీదే బాధ్యత. మీరు ఇవన్నీ ఏ సాకు చెప్పినా కూడా అది మీరు కావాలని చేసినట్లే అనిపించుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది ప్రజలలో. కనుక ఖచ్చితంగా మీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలని చెప్పని మీరు అడిగినటువంటి సూచనలు సలహాలు పత్రిక ద్వారా మా సూచనల సలహా ఇవేగా భావించి ఇవన్నీ చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.